దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పుట్లూరి కొండారెడ్డి అను నాకు రెండోసారి అవకాశం కల్పించినందుకు రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డికి, మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావుకి, సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డికి, గిడుగు రుద్రరాజుకి, ఏఐసీసీ సెక్రటరీ సిరిమల్లె ప్రసాద్కి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డికి మరియు దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మండల అధ్యక్షులకు మరియు కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, దర్శి నియోజకవర్గంలోని స్థానికుడైనా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వవని దర్శి ఓటర్ మహాశైలకు విన్నవించుకుంటూ అన్ని వేళల అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసేటటువంటి భాగ్యం కొండారెడ్డికి కల్పించాలని, మరి ప్రజలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి మీ కొండారెడ్డిని గెలిపించామని కోరుతూ, రైతులను సమస్యలు వచ్చిన వారికి గిట్టుబాటు ధర లేకపోయినా, వరదలు వచ్చి పంట నష్టపోయిన వారి ప్రక్కన పోరాటాలు చేసి వారికి న్యాయం చేసేటట్టుగా పోరాటం చేయడం జరిగిందని అన్నారు. మరి దళిత నియోజకవర్గంలో ఇది రెండోసారి పోటీ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి గారికి, అలాగే రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు గారికి, సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీరెడ్డి గారికి, సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆర్గనైజర్లు గిడుగు రుద్రరాజు గారికి, మరి ఏఐసీసీ సెక్రటరీ సిరిమల్లె ప్రసాద్ గారికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటిది ఏదా సుధాకర్ రెడ్డి గారికి, మరి దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, యువజన అధ్యక్షులు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు, బీసీసీఎల్ అధ్యక్షులు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నాకు నా మీద నమ్మకం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇచ్చినందుకు వాళ్ళకి మరి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కలిసి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానులు నిలబడినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకొని, రాబోయే రోజుల్లో ఈ యొక్క ఎలక్షన్కి కాంగ్రెస్ పార్టీని ఆదరించమని దళితులుగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాతో పాటు 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ప్రతి మహిళకి 1 లక్ష రూపాయల సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది, అలాగే 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది, మరి ముఖ్యమైనటువంటిది దొన్నకొండ ఇండస్ట్రియల్ ఏరియాగా చేసి ఈ యొక్క నేతృత్వంలో 35,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ, మరి దర్శి నియోజకవర్గ ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని, మన భవిష్యత్తు మనమే సరిదిద్దుకుందామని, మన పిల్లల భవిష్యత్తుని మన నియోజకవర్గంలో ఉద్యోగాలు కల్పించిన అవకాశం కల్పించడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని మరి ఒకసారి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీకి అత్తగురిపై మీ ఓటు వేసి గెలిపించాలని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.